ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరమని ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రికి కావలసిన క్వాలిఫికేషన్ ఎమ్మెల్యేలు గ్రంథి శ్రీనివాస్కి లేవని అందుకే పదవి రాలేదని ఆయన వెల్లడించారు ఇంకొక ఇద్దరు ఎంతో ఉన్నాడు కూడా వారిలో ఉన్నప్పటికీ కూడా నిజాయితీ పరుడిని నిజాయితీ పొరుడుగానే మనం చెప్పుకోవాలి నేను అప్పుడే చెప్పా మా ఎమ్మెల్యేలందరితో ముఖ్యమంత్రి బలవంతంగా నన్ను తిట్టించినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది క్రంది శ్రీనివాస్ నిజాయితీ పరుడని మరి బహుశా నేను అతన్ని నిజాయితీ పరుడు అంటాం మరి అతనికి మరి శాపంగా పరిణమించిందో లేదు ముఖ్యమంత్రికి పరులు అంటే బహుశా అసహ్యమేమో నాకు తెలియదు ఆ పదమే ఆయన డిక్షనరీలో ఉండకూడదు అనుకున్నారేమో మరి కాపు సామాజిక వర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ గారికి మంత్రి పదవి రాకపోవటం దురదృష్టం ఇసా హానెస్ట్ పొలిటీషియన్ మొన్ననే నాలుగు ఎకరాలు ఆయనకు ఉన్న ఆస్తిని కూడా మరి ఉచితంగా ఎన్నో మా భీమవరం అంటే ఎకరో రెండు కోట్లు తక్కువ ఉండదు అది ఇచ్చాడు బట్ మరి ఇంతగానో మరి మొన్ననే టీడీఆర్లని కొన్ని వందల కోట్లు మా తాడేపల్లి తాడేపల్లిగూడాలో జరిగింది అని అన్నారు బహుశా మరి ఎక్స్పాన్షన్కి ముందు అటువంటి మంచి మంచి పరిణామాలు జరగటం దానివల్ల బహుశా మా ముఖ్యమంత్రి గారు కావలసిన క్వాలిఫికేషన్ మరి మా శ్రీనివాస్ గారిలో లేక మరి మా ప్రసాద్ రాజు కూడా లేక వారిని తీసుకుని ఉండొచ్చు ఇంకొకటి ఇవాళ కొన్ని పేపర్లో కూడా వచ్చింది గతంలో నన్ను కొంచెం ఎక్కువ చొరవ తీసుకుని సరే నేను కూడా చెప్పాను నా బ్లడ్ తాగేసేరాలండి సరే ఆ బ్లడ్ అంటే ఏంటి డెఫినేషన్ ఏంటి నేను చెప్పలేను కానీ సరే వాళ్ళకి కూడా ఆ పదవులు ఇచ్చారు మరి వాళ్ళలో ఒకరికి ఏమన్నా మున్సిపల్ శాఖ ఇస్తే చక్కగా రాణిస్తారేమో చూద్దాం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మీకు ఇప్పుడు దాకా ఇచ్చింది ఎక్కువ మీరు మాట్లాడితే తర్వాత పోతారు మా బొమ్మ పెట్టుకుని అన్నారు ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా ఇంత ఊరికే నోటుకు వచ్చినట్టు వాగొద్దు మన పార్టీ గౌరవాధ్యక్షురాలు గారు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి మేమందరం కూడా ఎంతో గౌరవించే మరి విజయమ్మ గారినే మరి లక్ష ఇరవై వేల తేడాలో విశాఖపట్నంలో ఓడిస్తే అది విజయమ్మ గారు ఓటమా నెగ్గినోడేమో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నెగ్గాడా అత్యవసర ఓట్లతో ముప్పై వేలతోటి నేను నెగ్గితే బ్రది కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపానా ఏం అర్థం అద్దం లేకుండా